స్తోత్రం ప్రయత్నాడు దేవుని పరిశుద్ధనకు మేము కలివును గాక మరొకసారి యేసు ప్రభురాణాన్ని ప్రేమించి మనందరిని ప్రేమించి దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి నిజంగా మనం దేవుని అంతగానో స్థితిబద్ధమై ఉన్నామని ఇవి వినడానికి సామాన్యంగా ఉండవచ్చును కానీ ఈ మాటలు జీవపు మాటలని మరి మనము గమని చోల్స్తున్నారని ఉన్నాం వెండి బంగారుని కంటే కూడా అతి శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము దేవునికి స్తోత్రం కలును కాక అటు వాక్యమును మన యొక్క జీవితాల్లో వినుట వలన ఎంతగానో దీవించబడతామని ఆశ్చర్యించబడతామని వాక్యం వినటం వలన దేవుడు తప్పగా మనతో మాట్లాడు వాడు వినడని ఎందుకనగా మన దేవుడు మాట్లాడే దేవుడు గనక దేవునికి స్తోత్రం హరేలియా ముందుగా మరి దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయాన్ని బట్టి అలాగే మరి ప్రేమతో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీకందరికీ ప్రభున్నామలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందులో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలేలియా మంచిదండి దేవుని యొక్క గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం చూడండి వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనము చదువుకుందాం యోహానుస్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం దయచేసి నేను చదువుతాను గమనించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయ విశ్వాసముచ్చవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయంతో విశ్వాసముచ్చు ప్రతి వాడునూ ఎన్నటికని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను దేవునికి స్తోత్రం కరుణగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఎస్ అయ్యా జీవాధిపతి దయాలుడా మహోన్నతడానికే స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాం నాయన ఇదిగో తను ప్రభా మరొకసారి నీ పాదశ అనేదికొచ్చి దేవా మీ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీ మాటలను వినటానికి ధ్యానానికి అయ్యాది గొప్ప పలకడానికి చెప్పడానికి మీరు చిన్న భాగ్యనబడడానికి స్తోత్రాలు నీ వాక్యం పలికినప్పటిని కూడా మాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం దండత ప్రభువాన్ని పొందనారు మీరు మహింపొందుకున్నామని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె స్తోత్రం హలీలియా చూడండి ఇక్కడ ఏసు ప్రభ్ వారు పలుకుచున్నటువంటి మాటలు మనము చదువుకున్న ఈ యొక్క అధ్యాయంలో ఏసు ప్రభు వారు ప్రత్యేకముగా ఆయన తన యొక్క మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు కదా యేసు ప్రభు వారు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయన విశ్వాసముంచవాడు చనిపోయినను బ్రతుకును దగ్గరికి స్తోత్రం హలలియా ఎవరంటండి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు కదా పునరుద్ధానమును జీవమును నేనే అంటా ఉన్నాడు పునరుద్ధానము అనగా మరణమును జయించలేచుట లేక మరణము తర్వాత జీవితము స్తోత్రం హళియా ఆ తర్వాత చెప్తున్నాడు కదా జీవమని నేనే అంటా ఉన్నాడు జీవము అనగా ఏమాత్రము మరణానికి లేక ముగింపుకు అందులో స్థానం ఉండదు ఎల్లప్పుడూ కూడా జీవము కలిగి ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటా ఉంటారు అటువంటి వారు ఎవరో యొక్క లోకములో అని మనం ఆలోచన చేసినట్టయితే కేవలము ఏసు ప్రభువాలు మాత్రం మనకు కనబడతా ఉన్నాడు ఈ లోకంలో ఎంతోమంది మనకి ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు ఎన్నో మాటలు చెప్తా ఉంటారు అదే చూడండి అక్కడ ఏసు చెప్పినట్లుగా అని అన్నాడు కదా పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ప్రకారముగా మరి ఆయన వలే ఈ యొక్క మరి పునరుద్ధానము నేనే అని చెప్పగలిగిన వ్యక్తి ఈ యొక్క లోకములో ఇంతవరకు మనకి ఎక్కడ కూడా తారసపడలేదండి ఒకవేళ చెప్పినప్పుడైనా కూడా చనిపోయే మరల తిరిగి లేచిన వ్యక్తులు ఎవరు మనకు కామరాటం లేదు ఏ శివప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచరు కాబట్టి ఆయన ఎందుకు లేవాలి నేను లేవలేనా నేను బ్రతకలేనా అని చెప్పి చాలామంది ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆ దినాలలో అనగా క్రీస్తు శకం యొక్క ప్రారంభ దినాలలో చాలామంది నేను చనిపోయే మరల తిరిగి లేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా లేవలేకపోయి లేవలేరు కారణం ఏంటంటే వారు కేవలము మనుషులు మాత్రమే అనగా పాపను జీవించేవారండి ఏ వారైతే ఆయన దేవుని కుమారుడు అని అంటున్నాడు కదా ఇదిగో తండ్రి నాకు ఆజ్ఞాపించను లేక తండ్రి నాకు అధికారం అనుగ్రహించను చెప్తా ఉన్నాడు తండ్రి ఇచ్చిన యొక్క అధికారాన్ని బట్టి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించిన బట్టి ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ మనం గమనించినట్లయితే పునరుద్ధానము జీవమును నేనే నాయన విశ్వాసం వచ్చేవాడు చనిపోయినను బ్రతుకును దేవునికి స్తోత్రం కలును గాక హలీలియా చలో చాలామంది అనుకుంటా ఉంటాం మనం ఏమనంటే ఏ సుప్రభు భార్య చనిపోయాడు కదా మనలో ఆయన లేడు ఇంకా ఆయన చనిపోయినవాడే అనుకుంటా ఉంటారు కానీ అసలు చనిపోవడం గల కారణం ఏంటో గమనించరు వేదిక చనిపోయా మనం ఆలోచన చేస్తే మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు మన పాపంలో తన పైన వేసుకొని చనిపోయాడండి చనిపోవడం మాత్రమే కాదు కానీ ఇదిగో చనిపోయిన తర్వాత ఆయన మరల తిరిగి మూడవ దినాన లేచినట్లుగా అంత మాత్రమే కాదు ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఇదిగో మూడవ దినాన మరల తిరిగి నేను లేవబోతా ఉన్నాను లేఖనంలో చెప్పినట్లుగా చెప్తా ఉన్నాడు ఆయన కూడా చెప్పి ఉన్నాడు ఆయన చెప్పిన ప్రకారంగానే ఆయన మరణాన్ని జయించి లేచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అందుకని ఆయన అంటున్నాడు కదా నేను మాత్రమే కాదు కానీ జీవించేవాడు నేను మాత్రమే కాదు కానీ ఏక మీదట ఎవరైతే నాయందు విశ్వాసం వచ్చుతుంటారో లేక నమ్మిక వచ్చుతుంటూ ఉంటారో అటువంటి వారు ఇదిగో చనిపోయినను వారు బ్రతుకును దేవునికి గాక అంటే ఏ విధముగా బ్రతుకుతారంట ఏ విధముగా జీవిస్తారో అని మనం గమనించినట్లయితే ఈ లోకపరంగా కాదండి ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉంటారు ఇదిగో ఆత్మలో జీవిస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి వారసులవుతూ ఉంటారు అటువంటి పునరుదానప శక్తిని ఏసు సోప్రభు వారు మనకు అనుగ్రహించారు ఎవరైతే ఏ నమ్ముకుంటారో రక్షించబడతారో లేక బాతి తీసుకుంటుంటారో అటువంటి వారికి ప్రభు యొక్క పునరుధానప శక్తి వాళ్ళనికి వస్తుందని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపం ఉన్నాడు అందుకని ప్రభు వాడు ఉన్నాడు కదా ప్రతికి నాయంతో విశ్వాసం వచ్చే ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు ఏ ప్రభుని నమ్ముకున్నవారు శారీరకంగా చనిపోతారు ఎందుకంటే శారీరకంగా ఈ లోకంలో చనిపోకపోతే మనకి దేవుని రాజ్యంలో స్థానం లేదండి ఆయన వాక్య చెప్తున్నాడు కదా ఏమనంటే రక్త మాంసములు దేవునిక రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు ఈ రక్త మాంసములతో మనము దేవునిక రాజ్యంలోకి చేరలేము కాబట్టి ఇదిగో మనక ఆత్మ మాత్రమే దేవునియ రాజ్యాన్ని చేరుతుంది కనుక అంటే ఆత్మ యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ భూమి మీద మన ప్రవణంలో విశ్వాసం ఉంచి ఇదిగో రక్షించబడి ఆయన బిడ్డగా జీవించి ఆయన ఆత్మను పాటించి ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన మీద మనం బ్రతికినప్పుడు ఆయనను మనము అనుసరించినప్పుడు తప్పక మనము ఆయనతో కూడా జీవించు ఈ ఏ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర కలునిగాక ప్రైస్ దల్లాడు హిలియా చూడండి ఇంకా మనం గమనించినట్లయితే అదే యోహాను సుమార్త అధ్యాయము పచ్చదవచ్చును చదివినట్లయితే ప్రభు వారు ఒక మాట చెప్పునాడు కదా ఎవడును నా ప్రాణము తీసుకొనుడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకునేకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినేను చూసారా దేవునికి స్తోత్రం కలను గాక ఎవరి వల్ల పొందనంటే ఆజ్ఞ ఆయన తండ్రి వలన పొందుకొని ఉన్నాడు ఆయన అధికారము కూడా కలిగి ఉన్నాడు ఎవరి వాళ్ళని అంటే తండ్రి వలన అధికారం కలిగి ఉన్నాడు అందుకనే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా మనం గమనించినట్లయితే ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు ఏసుప్రభు వారి యొక్క ప్రాణం ఎవరు కూడా తీయలేరండి ఆయన చనిపోయాడు కదా ఇదిగో మనిషి మనిషిగా చనిపోయాడు అని అనుకుంటా ఉంటాము కానీ ఆయన చనిపోవడం కాదండి ఎప్పుడైతే కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చెందించున్నాడో సిలివలో ఆయన మొలకెరడం పెట్టబడి ఆ స్త్రీలో ఆయన ఎప్పుడైతే మరణించున్నాడో అప్పుడు ఆయన ఆ యొక్క మరణాన్ని జయించినట్లుగా మనము అర్థం చేసుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే మరణముతోనే మరణమును జయించనీ సయ్యా ఆయన రాక లోకములో ఏముందంట మరణ భయం ఉన్నది ఆయన రాక మునుపు ఇదిగో మనుషు లేక మరణం నుంచి తప్పించగలిగిన వారు విడిపించగలిగిన వారు రక్షించగలిగిన వారు ఎవరు లేనే లేరండి అయితే మనం రక్షించడానికి యేసువ్రభు వారు వచ్చాడు మరణిస్తున్న మనలను రక్షించాలంటే ఆయన మరణించవలసి ఉన్నది అయితే ఆయన పాపిగా మరణించలేదు కానీ పరిశుద్ధుడిగా మాత్రమే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి అయితే ఇప్పుడు ఇదిగో ఆ రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు వారు ఆయన యొక్క రక్తం ఎటువంటి రక్తం అంటే అది అమూలమైన రక్తము పరిశుద్ధమైన రక్తము శ్రేష్టమైన రక్తము పాపరహితమైన రక్తము కాబట్టి అందుకని ఆయన మన కొరకు చనిపోవడానికి వచ్చిన మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి చూడండి ఏ సుప్రభు వారు ఆయన చనిపోయాడు అని మనం చెప్పుకున్నాం కదా ఆయన చనిపోవడం కాదు కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా నా ప్రాణము ఎవడను తీసుకున్నాడు ఆయన ప్రాణం తీసుకోగలిగిన వారు ఎవరు కూడా లేరు దేవునికి స్తోత్రం కళను కాక నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఎవరు పెడుతున్నారంట ఆయన ఆయనే స్వయముగా ఆయనకి ఇష్టమయ్యి ఇదిగో నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరం ప్రేమించి మనం నశించిపోకున్నట్లుగా మనం మరణించకుండా ఉండటానికి ఇదిగో మన పాత్రనికి వెళ్ళిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా నశించిపోకుండా మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఏ వారు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు అందుకని చెప్తున్నాడు కదా ఇదిగో నేనే నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను అనగా నా ప్రాణము పెట్టుచున్నాను అందుకని మనం గమనించడంతే చూడండి ఆ కార్యం గ్రంథములో దేవునికి స్తోత్రం కలును గాక ఆ గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చని చెప్తున్నాడు కదా మన గురించి దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవునికి స్తోత్రం కలును గాక ఏ మనలను ఎలా సంపాదించారంట ఆయన మనల్ని ఏ విధముగా ఆయన మనల్ని సంపాదించాలి అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించున్నాడు వెల ఇచ్చి కొనాలి కదా మరి ఆయన చెల్లించిన వెల ఏంటిది అంటే తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు విమోచన క్రయదనముగా తన ప్రాణం పెట్టడకును ఏసు ప్రభువారు వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలను కాక కనుక అక్కడ చెప్పినాడు కదా నేను నా ప్రాణము పెట్టుదును దాన్ని మనలో తిరిగి తీసుకురటకును నాకు అధికారం కలదు ఆయన తన ప్రాణం పెట్టగలడు మరలా దాన్ని తిరిగి వెనక్కి తీసుకోగలడు అటు అధికారము అటు ఆజ్ఞ ఆయనకి ఇవ్వబడును దేవునికి స్తోత్రం కరుణగాక గనుకనే ఎప్పుడు ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టున్నాడు స్తోత్రం హలిలియ ఇంకా మనం గమనించినది చూడండి మతే స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవి రెండవ వచ్చిన నుంచి చదివినట్లయితే నీవు ఉత్తరమేమీ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా కొండెను అందుకు ప్రధాన యాచకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుషు కుమారుడు సర్వశక్తిని కుడుపాశమున కూర్చుండుటయో ఆకాశ మేఘ వచ్చుటయో మీరు చూతురని చెప్పి ఉన్నాడు స్తోత్రం హలియా అయితే చూడండి ఏసు సు తీసుకెళ్ళి అక్కడ తీర్పు నిలబెట్టినప్పుడు వారు అన్నారే కదా ఆ పిల్లతో అలాగే ప్రధాన యాచకుడు చెప్తున్న మాటలు ఏంటంటే నువ్వు మాట్లాడవా ఇదిగో నిజముగా నువ్వు దేవుని కుమారుడవేనా అంటున్నప్పుడు వేసే కదా నీవన్నట్టే ఇదిగో ఒక దినమున ఇది మొదలకొని నేను మనుషు కుమారుడు సర్వశక్తుని కుార్శ్వమున కూర్చునిటయో ఆకాశ మేఘారుడే వచ్చుటయో మీరు చూతురని చెప్తా ఉన్నాడు స్తోత్రం హరిలయ్య ఆయన చనిపోవడం ఎంత నిజమో ఆయన మరలా తిరిగి రావడం కూడా అంతే సత్యం ఏ సుప్రభువారం మనలా తిరిగి ఒకసారి ఇదిగో పాపల కొరకు వచ్చిన డబ్బు మీదకి రెండవసారి పరిశుద్ధుల కొరకు రాబోతూ ఉన్నాడు యొక్క సంఘాన్ని యొక్క ప్రజలను లేకపోతే విమోచించబడిన వారిని తన రక్తంలో కడగబడిన వారిని ఇదిగో తన చేత శుద్ధి చెయ్యబడిన వారిని తనకు బట్ట జీవించిన వారిని ఇదిగో తీసుకువెళ్ళడం కొరకు తన వారి కొరకు మరొకసారి అయినా రాబోతూ ఉన్నాడు అందుకొరకు మనందరం కూడా సిద్ధముగా ఉండాలి రక్షించబడి అని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు స్తోత్రం హలలియా కాబట్టి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే అరవై ఆరవ వచ్చినా కదా వీడు మరణమునకు ఒక పాత్రుడని అప్పుడు వారు ఆయన ముక్క మీద ఉమ్మ వేసి ఆయన గుద్దిరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సమాధి నుంచి తిరిగి ఆయన లేస్తారని ఇక్కడ మనం ముందుగానే చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం స్తోత్రం హలే తర్వాత చూడండి యోగు గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఐదవ వచ్చిన భక్తుడకు ఏవో చెప్తున్నాడు కదా అయితే నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలిచునో నేను ఎరిగుదును దో స్తోత్రకరుడుగాక అనగా క్రీస్తు ఏసు ప్రభా రాకమనిపే ఇదిగో ఏబో ఎన్నో శ్రమలు భరించి ఎన్నో కష్టాలనుభవించి తనకున్న సమస్తాన్ని కోల్పోయి తనకున్న బిడలను తన ఆస్తిని తన సర్వాన్ని కోల్పోయి అయినప్పుడు కూడా ఆయన చెబుతున్న మాట ఏంటంటే నేను చావను దేవుడికి స్తోత్రం కలును కాక అని అన్నాడు కదా నేను చావను ఇదిగో అయితే నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిల్చునియో నేను ఎరుగుదును అని జ్ఞాపం చేస్తా ఉన్నాడు ఇలాగు నా చర్మము చీగిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదని అంటా ఉన్నాడు అంటే ఇప్పుడు యోగులు ఏముందన్నమాట విశ్వాసం ఉందండి నమ్మకం ఉంది శరీరముతో అంటా ఉన్నాడు అంటే ఏ శరీరం అంట ఈ శరీరము కాదు కానీ ఈ యొక్క మట్టి శరీరం కాదు కానీ ఇదిగో మహిమ శరీరం ధరించి దేవుడికి స్తోత్రం కరుణి కాక అటు మహిమ శరీరం మనం ధరించాలంటే అట్టి మహిమ శరీరం మనకు కావాలంటే ఇదిగో రక్షించబడాలి ప్రబ విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క ఆరు చెప్పును మనము జీవించవలసినవారు మేము అందుకని ఏసై అన్నాడు కదా నాయన విశ్వాసం వచ్చిన వాడు ఎన్నడికని చనిపోడు చనిపోయినను వాడు మరల తిరిగి బ్రతుకును ఉన్నాడు స్తోత్రం హలయ చూడండి అదే ప్రకారంగా ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయములో ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు కదా ఆ పోసులు కానీ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదివినట్లయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను దేవుడిని స్తోత్రం గాక ఏం తొలగించాలంటే అండి తండ్రి అనే దేవుడు మరణ వేదనను తొలగించున్నాడు కాబట్టి ఇదిగో ఏ సుప్రభువారుని ఇదిగో మరణము ఏ మాత్రము కూడా బంధించ నేరదో ఆ మరణానికి వణుకు పుట్టిస్తా ఉన్నాడు నయేసయ్య ఇదిగో అట్టే మరణాన్ని పారదోలుతా ఉన్నాడు అట్టే మరణము ఆయన వరకు మాత్రమే కాదు కానీ మనకు కూడా సంభవించినట్లుగా మనకు కూడా రాకూడనట్లుగా ఇదిగో అట్టే మరణ భయము మరణ నుంచి పోయినట్లుగా అట్టే మరణాన్ని ఆయన జయిస్తా ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్ర కలను గాక అందుకని అన్నాడు కదా మరణము ఆరును బంధించుట అసాధ్యము స్తోత్రం హరిలయా కాబట్టి ప్రదార్థం పెట్లారా చూడండి ఇంకా మనం గమనించినట్లయితే అందులోనే తర్వాత కింద చెప్పినాడు కదా ముప్పై ఒకటో వచనం చదివినట్లయితే క్రీస్తు పాతాళములో విడివబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావిధి ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను దౌనికు స్తోత్రం కలను గాక ఏ సుప్రభువారు పుట్టక మునిపే ఇదిగో రాజైన దావేది చెప్తున్నాడు కదా ముందుగానే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు అన్న కీర్తన భావన మనం చదువుతున్నాం అదే మాటని ఇక్కడ దేవుని యొక్క భక్తులకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కదా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవో నాకు జీవ మార్గంలో తెలిపితివి ఆయన దావేది చెప్పినట్టు మాటను ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అందుకని అన్నాడు కదా క్రీస్తు పాతాళములో విడివబబడలేదు స్తోత్రం హరిలయా కానీ చొరని యేశుప్రభ వారు ఆయన చనిపోయిన తర్వాత శుక్రవారం మరణించిన తర్వాత ఆయన పాతాలకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం ఆ పాతాలకు వెళ్ళి అక్కడ ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో భక్తిహీనులు ఉన్నారు ఇదిగో దేవునిరిగిన ఎరిగిన వారు ఉన్నారు ఎరగిన వారు ఉన్నారు ఎందుకంటే ఎవరైతే దేవుని నమ్మిన వారు ఉన్నారో ఆ నమ్మిన వారందరం కూడా ఆ చరలో ఉన్న వారందరం కూడా దానిని చరగా పట్టుకొని వచ్చినట్లుగా గ్రంథంలో మనం ఉంటాము దేవుని స్తోత్రం కలను కాక అంటే చరుణ్ ఎప్పుడైతే యేశుప్రభ వారు ఆయన మరణించున్నాడో అప్పుడు పరదేస్తును ఆయన కలుగు చేస్తున్నాడు అంత మునుపు పాతాల్లోకి వెళ్ళేవారు ప్రతి కూడా మంచివారైనా చెడ్డవారైనా భక్తులైనా భక్తులైనా అందరూ వెళ్ళిపోయారు అందులోకి దేవుడికి స్తోత్రం గాక ఏసు వారు చనిపోయిన తర్వాత ఆ పాతాల్లోకి తనక బిడలైన వారు ఎవరు వెళ్ళకూడదు తను నమ్ముకున్న వారు ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు అందుకని చెప్పినే కదా ఇదిగో సంఘము ఎదుట పాతాలపు ద్వారములు నిలువ జాలమని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ సంఘమును నా యొక్క బండి మీద కట్టుదలని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు స్థాపించిన ఈ సంఘములోనికి అనగా ఆ బండలోనికి ఎవరైతే వస్తూ ఉంటారో అనగా ప్రభులోనికి ఎవరైతే వస్తూ ఉంటారో అటువంటి వారు పాతనికి వెళ్ళ వెళ్ళరు ఎవరైతే ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారో అటువంటి వారు ప్రదేశంలోనికి వెళ్తూ ఉంటారు దానికి స్తోత్రం కలను కాక కనుక ప్రయోజనం పెట్లారా అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటంట అని అన్నాడు కదా ఆయన శరీరము కుళ్ళిపోలేదు అంటే చూడండి ఇప్పటికీ మరి ఆయన సమాధి ప్రపంచంలో ప్రతి వారి సమాధి ముయబడి ఉంటుంది కానీ ఇదిగో ప్రయోజనం పెట్లారా రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి నా సమాధి అయితే ఇదిగో ఖాళీగా కనబడతా ఉన్నది అందులో ఎటువంటి శవం కనబడటం లేదు అక్కడ ఎటువంటి ఇదిగో ఏమి కూడా లేకుండా ఖాళీగా ఉన్నది కారణం ఏంటంటే ఆయన అక్కడ లేడు కాబట్టి తెల్లవారు జవన వెళ్ళిపోయి వెతుకుతూ ఉన్నారు స్త్రీలు వెళ్ళి వెదుగుతూ ఉన్నారు ప్రభుని అక్కడ అంతా కూడా మరి బంధించబడింది ముద్రించబడింది ఇదిగో రాయ తొల్లించబడింది సమాధిలోనికి ఆ రాయికి ముద్ర వేయబడింది ఇదిగో కావలి వారు పెట్టబడ్డాడు ఎంతో పకడబందిగా ఒకవేళ ఏ సుప్రభ వారు ఆయన వచ్చి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో ఆ చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన చని బ్రతికాడని చెప్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడ యొక్క రోమ ప్రభుత్వం వారు లేకపోతే ఆయన యొక్క మరి ఆ యొక్క ప్రభుత్వం అంతా కూడా అలాగ నా చేస్తున్నారు అయితే ఏ ముద్ర ప్రభుని ఆపలేకపోయింది ఏ బండ ప్రభుని ఆపలేకపోయిందండి మరి ఏ కావులవాడు కూడా ఆపలేకపోయి ఉన్నాడు సమస్తాన్ని ప్రభు జయించున్నాడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించున్నాడు ఇదిగో మరణించిన తర్వాత ఆ యొక్క కాపులదారులను ఆ ముద్రను ఆ బండను ఆ సమాధిని ఇంకా ఏమైతుందో ఆయన సమస్తాన్ని కూడా జయించి ఆయన పునరుద్ధారుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్ర కాక అటువంటి గొప్ప దేవుణ్ణి ఇది గోపరే దీన్ని బట్లారా పునరుద్ధారు అంటే ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన బట్టి ఎంతగానో సంతోషించాలి ప్రభుని బట్టి ఆనందించాలి సుధించాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేస్తాను అందుకని చూడండి మధ్యస్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ వచ్చినము మనం చదివినట్లయితే అక్కడ మరొక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలునుగాక మత్యస్థ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఏడవ వచనం చదివినట్లయితే అక్కడ ఉన్నాడు కదా మరి ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడీ సిలువ వేయబడిన యేసును మీరు వెదకొచ్చున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకోని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి దేవునికి స్తోత కరుణగాక విశారా ఎంత గొప్ప కార్యము ప్రభువు ముందుగానే చెప్పి ఉన్నాడు ఆయన చెప్పిన ప్రకారముగానే ఇదిగో మరి ఆయన మరణమును జయించలేచ్చున్నాడు ఇక్కడ ఆయన లేడు కాబట్టి రండి మనం వెళ్ళి శిష్యులకు చెబుదాము ఇంకా అనేకలకు తెలియపరుద్దాము అనేకులకు ఇక స్వార్తను ప్రకటిద్దాము అని చెప్పి ఆనాడు వారు బేరినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము కనుక ప్రేదన బిడ్డారా అది సజీవ సాక్షి మనకి ఏ సుప్రభువారు దేవుడు ఆయన మరణాన్ని జయించిన వాడు ఆయన దేవుని కుమారుడు అంటానికి మనకి ఒక గుర్తుగా కనబడతా ఉంది అదే ప్రకారంగా చూడండి మొదటి కొంద పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఐదవ వచ్చిన చూసినట్లయితే ఇక్కడ మరణముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఇదిగో మరి విజయమందు మరణము మ్రింగి వేయబడినని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలువుని కాక కొంద పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఐదు వచ్చినా చెప్తున్నాడు కదా ఓ మరణమా అని విషయం ఎక్కడ ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ మరణ ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే దేవునికి స్తోత కనుడుగాక కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మరణంతో ఏసే మాట్లాడుతూ ఉన్నాడు ఓ మరణమా నీ యొక్క ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ మాట్లాడుతున్నాడు అనగా మరణాన్ని జయించి లేచదు కాబట్టి ఇప్పుడు ఆ మరణంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అట్టి మరణం కొరకు మనం ఏమాత్రం కూడా భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదు అయ్యో నాకు మరణం వస్తుందేమో అయ్యో నాకు చావస్తు వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఇదిగో ఆ మరణము ద్వారా మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళవలసిన వారం అయి ఉన్నాము అలాగే దేవుని దేవునికి రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మరణమే మనకు ఒక మార్గమై ఉన్నది ఏదైతే మనల్ని అడ్డుకున్నదో ఏదైతే మనల్ని మరి భయానికి గురి చేస్తుందో అటువంటి మరణాన్ని ఏ సుప్రభు వారు ఆయన మార్గముగా మలచి ఇదిగో ఆయనే పరలోక రాజ్యానికి మార్గం అని ప్రభు రుచిపరుచున్నాడు అందుకనే అన్నాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి ఎంతకు చేరలేరు దేవునికి స్తోత్రం కరుణగాక కనుక ప్రేదన పిడ్డారా ఏ సుప్రభు ద్వారా మాత్రమే మనము దేవు రాజ్యానికి చేరగలని వారమని అని మరొకసారి జ్ఞాపం చేస్తా ఉన్నాను చూడండి అదే కొందే పత్రిక పదిహేనవ అధ్యాయంలో మూడవ వచనం చదివినట్లయితే మూడు నుంచి ఆరు వరకు చివరగా మరొక మాట ఉంటుంది కదా నాకు ఇవ్వడన ఉపదేశం వద్ద మీకు అదేమనగా అదే లేఖనముల ప్రకారము క్రీస్తుమన పాపములని తమ మృతి పొందను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవచనము లేపబడను ఎవరికి స్తోత్ర కలును గాక అంత మాత్రమే కాదు ఆయన కేఫాకును తర్వాత పన్నెండు కొరికి కనబడను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనబడను వీళ్ళు అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి అనగా పౌలు గారు ఆ లేఖ రాసిన సమయంలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన చనిపోయి లేచిన తర్వాత ఇదిగో తన శిష్యులకును అలాగే మొదటిగా కొందరు స్త్రీలకును అంత మాత్రమే కాదు ఐదు వందల మంది ప్రజలకును ఇదిగో కనబడడం మాత్రమే కాదు వారికైనా ఆహారం కూడా పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాలను చూస్తూ ఉన్నాము కనుక ప్రయోజనం పడిలారా మనం కలిగి ఉన్న దేవుడు మనం మరణించే దేవుడు మనం సేవించే దేవుడు ఇదిగో మన దేవుడు ఆయన మరణాన్ని జయించినవాడు కాబట్టి మరణం జయించాడంటే ఆయన సమస్తాన్ని జయించినట్లే అటువంటి జయించిన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా సరే నువ్వు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేనేలేదు కారణం ఏంటంటే మరణాన్ని జయించిన వాడు మనం కాబట్టి అటు ఏ సుప్రభు వారిని మనం కలిగి ఉన్నాము కనుక ఇదిగో మరణాన్ని జయించినవాడు నీ సమస్యలు జయించగలడు నీకున్న ఇదిగో ప్రతి ఒక్క సమస్యలను కష్టాన్ని ఏ కూడా ఆయన తీసుకోగలడు కాబట్టి ఏసు ప్రభుడని విశ్వాసం చూద్దామండి మనము దేవుని ద్వారా ఆయన కార్యాలు చూద్దాము ఆయన మేలు చూద్దాము ఆయనకు దేవుళ్ళు పొందుకుందాం ఆయన ఆశ్వాదం పొందుకుందాం ఆయన రాజ్యానికి వారసులు అవుదాం ప్రభుడ విశ్వాసం ఉంచి మనము చనిపోకున్నట్లుగా మనం నిత్యం కూడా బ్రతుకున్నట్లుగా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన రాజ్యానికి వారసులు అవుదాము దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్దించను గాక ప్రార్థన పరిశుద్ధుడా ఎస్ జీవాధిపతి మహోన్నతుడా మహాగ్రడానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఇదిగో ప్రభా పునరుద్ధానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని నీ భక్తులు చెప్పినట్లుగా మా శక్తి నాయన ఇదిగో ప్రభావ పునర్తనపు శక్తితో మమ్మల్ని నింపవుతాడు ఇంకో స్తోత్రాలు చేస్తా ఉన్నాను ఇదిగో మారణ శక్తి మేము గమనించలేక ఈ లోకంలోని సమస్యలు చూస్తూ ప్రభావ అయ్యే అది ఉబ్బు తప్పి ఉగుపోయిపోతున్న ఆయన ఈ లోక చూస్తూ ప్రభావ మేము భయం ప్రాంతమైపోతున్న అంటే భయము బిడవలే లేకుండా ధైర్యంతో నెమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రతి వారిని మీరు ఆశ్వాదించండి రక్షణ పనులను రక్షణ ఇచ్చాను ప్రభు మీరు ఆచార వారసలేగా ఇచ్చేయమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె